Hello viewers, welcome to Happy Home Living. ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్ తో టేస్టీ పరాటా ఏ విధంగా చేయాలో చూద్దామండి. అలాగే ఈ పరాటాతో పాటు సర్వ్ చేసుకునే పాలక్ సబ్జీ కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ విధంగా బాగా కలపాలండి పిండిని. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసి పెట్టుకుని బాగా ఫైన్గా ఈ విధంగా చాప్ చేసుకోవాలండి. మీరు కావాలంటే తురిమేయచ్చు. అలాగే కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్, పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అలాగే కారం కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు పరాటా చేయడం కోసం ఒక మీడియం సైజ్డ్ గోధుమ పిండి బౌల్ తీసుకుని దాన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకునే ముందు నేను కొంచెం పొడి పిండి అద్ది రోల్ చేస్తున్నాను. అప్పుడు ఇది మనకి రోలింగ్ బోర్డ్కి అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ స్టఫింగ్ పెట్టుకోవాలండి. గోధుమ పిండి బాల్ ఏ సైజ్ అయితే తీసుకున్నారో క్యాలీఫ్లవర్ స్టఫింగ్ కూడా అదే సైజ్ తీసుకోండి మీరు. ఈ విధంగా ఎడ్జెస్ అన్నిటిని సెంటర్లోకి తీసుకొస్తూ కంప్లీట్గా సీల్ చేయాలండి. ఇప్పుడు నేను కొంచెం పొడి పిండిని రోలింగ్ బోర్డ్ పై స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా పొడి పిండి వేస్తూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అప్పుడే పరాటా మనకి అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఇది ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఘీ యూస్ చేస్తున్నానండి పరాటా ఫ్రై చేయడం కోసం. మీరు కావాలంటే బటర్ లేదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై చేయాలండి పరాటా. ఇప్పుడు పాలక్ సబ్జీ తయారు చేయడం కోసం పాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేయాలండి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకోవాలండి. పాలకూరలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సోంపు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయాలండి. ఇప్పుడు దీన్ని పరాటాతో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.